你哋先吧。嗯。煮嘅，而家真系话晒，全话晒，因为个林，有啲官话啦，咁啦，过瘾啦，过瘾啦。రైల్వే స్టేషన్లో ఉన్నాం కదా, మరి మేమేమో యాత్రకు వెళ్తున్నాం. ఇంతలో ఓ మెసేజ్ ఏమిటి, ఎవరన్నా యాత్రకు వెళ్తే ఏం చెప్పాలి, విష్యూ హ్యాపీ చెంది చెప్పాలి, అంతే కదా శుభయాత్ర. మరి ఈ ప్రేమ మతం అని చెప్పుకునే పాపిష్ట మతం ఇక్కడ మనకేదో ఓ మెసేజ్ పెట్టింది, పేరు షారోని ప్రియా అంట. ఇక్కడ ఆడో మాడో మనకు తెలియదు. క్రైస్తవులందరికీ ఒక విజ్ఞప్తి, వీడికి నాశనం త్వరలోనే ఉంది. అంటే ఎవరు? నేను. ఏసీని వ్యతిరేకించిన వారు అంతరం లేని పాతాళంలో ఘోరంగా తగలబడతారు. అందుకే కదా వాడిని గుండా అనేది, వాడిని గాడ్లేదు అంటాం మేము. ఓకే, అప్పుడు వీడికి యముడు కూడా కాపాడలేడు. యముడు మహానుభావుడు, వీడిలా గుండా కాదు. ఆయన పాపుల్ని మాత్రమే శిక్షిస్తాడు. అర్థమైందా? గతవేషాలు వేసినని వాడి చేసిన గదవ పనిని బట్టి శిక్ష వేస్తాడు. అందుకే నన్ను నమ్మా పోతే నాశనం అలాంటి గుండాగిరి చేయడానికి. ఎందుకంటే మహాజనయాన పతోగంధ, ఆయన మహాత్ము. ఓకే, ఆయన సమవర్తి అన్నారు. సో ఇలా ఇంకా ఏవో రాశారు, మనం ఇదంతా చదవలేం కానీ ఈ దరిద్రాన్ని. ఇక్కడ ఇంకా కొంచెం ఏదో బైబిల్ చెప్తుందంట. పాపిష్టి గ్రంథం ఏమని చెప్తుందంటే, సామెతల గ్రంథంలో పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. కాబట్టి మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మరి చార్లోకే. సో ఇప్పుడు ఏం ఫస్ట్ పైన ఏంటంటే కామెంట్, నరకంలో పడిపోయి మాడి మసిపోవాలంట. లాస్ట్లోనేమో మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. కొన్ని ఒక్క క్రైస్తవుడైన ప్రేమ మతం అంటారు కదా దీన్ని, గడ్డి పెట్టి అమ్మా మనది ప్రేమ మతం ఇలా పగబట్టకూడదు అని చెప్పారా? ఒక్కడు కూడా చెప్పరు. అలాంటివి ఏవి మనకు రావు. నేను క్రైస్తవాన్ని వ్యతిరేకించే హక్కు నాకు ఉంది. ఎందుకు అంటే ఆ దరిద్రం విగ్రహారాధన వ్యతిరేకిస్తుంది. అది నేను విగ్రహంలోనూ సర్వత్రా అంతటా భగవంతుడు ఉన్నాడని నమ్మేటువంటి వాడిని. మరి దాన్ని వ్యతిరేకించినంత మాత్రాన నరకంలో వేసేస్తాడు, అగ్నిలో పడేస్తాడు, అగ్ని ఆరదవు, పురుగు సావదు. ఈ మతం ఈ దేశంలో భూమి మీదే ఉండకూడదు, ఉండదు కూడా. కలియుగం కదా, కొన్నాళ్ళు ఉంటాడు. ఇప్పుడు హిరణ్యకశిపుడు ఉన్నాడా లేడా? కొన్నాళ్ళు ఏలేడా లేదా? రావణాసుడు ఏలేడా లేదా? తర్వాత ఏమైంది? అలాగే ఇది కూడా కొన్నాళ్ళు ఏలుతుంది, పేలుతుంది, ఫైనల్గా డెడ్ బాడీ తేలినట్టు తేలుతుంది. ఎందుకంటే మీ మతాన్ని వ్యతిరేకించినంత మాత్రాన, మీ దేవుణ్ణి వ్యతిరేకించినంత మాత్రాన కనబడే ఓ మనిషి నాశనమైపోవాలి, నరకానికి వెళ్ళిపోవాలి అని కోరుకునే చండాల మతం భూమికి అవసరమా? నేను చెబుతున్నాను, ఈవిడెవరైతే షారోని ప్రియ ఉన్నారో ఈవిడ సుఖంగా పిల్లాపాపతో జీవించుగాక, ఈవిడ ఏ మతస్థురాలైనా ఆనందంగా జీవించుగాక. అలాగే మొన్న ఇంకొక ఆవిడ కూడా ఇలాంటిదే పెట్టింది, అది నాగలక్ష్మి అంట. సర్వే జన సుఖనోభవంతున్నాం, అందులో అసలు మత ప్రసక్తి లేదు. కాబట్టి మా మతంలో ఉంటేనే మీరు బాగుండాలి, మా మతంలో లేకపోతే నాశనం అయిపోతారు అనే చండాల మతాలు ఈ భూమిపై నుంచి నిర్మూలించబడుగాక. శ్రీ బాలాజీ భగవానికి జై, భారత్ మాతాకి జై, గోవిందా గోవిందా. థ్యాంక్ యూ.